ప్రకాశం జిల్లాలో ఓ వైసీపీ ఎంపీకి సీఎం జగన్ షాక్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వారసుడిగా కొడుకుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని ఆ ప్రజాప్రతినిధి ప్రయత్నించారు. కానీ అనూహ్యంగా ఆ కుటుంబంలో ఎవ్వరికీ సీట్ ఇవ్వనంటూ తేల్చి చెప్పారు. దీంతో ఆ ఎంపీ పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడింది. ఇంతకీ ఎవరా ఎంపీ? ఆ నేత భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? వాజ్ ది స్టోరీ. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత, కాంగ్రెస్ టీడీపీలో పనిచేశారు. ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఒంగోలు లోక్సభ సీటు నుంచి గెలిచి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. కానీ ఇప్పుడు ఆయన పొలిటికల్ ఫ్యూచర్ ని సీఎం జగన్ డైలమాలో పడేశారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కుటుంబానికి టికెట్ ఇవ్వనంటూ తేల్చి చెప్పేశారు. ఈ పరిణామాన్ని ఎంపీ జీర్ణించుకోలేకపోతున్నారు. జగన్ నిర్ణయంతో ఎలా ముందుకు వెళతారు అనే అంశం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మాగుంట శ్రీనివాసులరెడ్డి తన అన్న సుబ్బిరామిరెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. 4 సార్లు ఒంగోలు ఎంపీగా, 1 సారి ఎమ్మెల్సీగా పనిచేశారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఒంగోలు పార్లమెంటు టికెట్ కేటాయించారు. అయితే ఇందుకోసం అప్పటి సిట్టింగ్ ఎంపీగా ఉన్న జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని పక్కన పెట్టారు. వైవీకి రాజ్యసభ ఇస్తామని హామీ ఇచ్చినా అది అమలుకు నోచుకోలేదు. అయితే 2 సార్లు టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టి బుజ్జగించారు. పదవీ కాలం ముగిసిన తర్వాత నుంచి 2024 ఎన్నికల్లో టికెట్ పై దృష్టి పెట్టారు. తనకు ఇవ్వకపోతే తనయుడు విక్రాంత్ రెడ్డి ఒంగోలు పార్లమెంట్ టికెట్ అడుగుతున్నారు వైవీ సుబ్బారెడ్డి. మరోవైపు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన తనయుడు రాఘవరెడ్డి ఢిల్లీ లిక్క స్కామ్ లో చిక్కుకున్నారు. ఒంగోలు పార్లమెంటు సీటు పరిధిలోని కొందరు ఎమ్మెల్యేలు వ్యతిరేకించడం ఆయనకు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ పెట్టిన కొన్ని షరతులకు మాగుంట శ్రీనివాసులరెడ్డి అంగీకరించలేదని తెలుస్తోంది. ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేయాలంటే 180 కోట్ల క్యాష్ డిపాజిట్ రూపంలో చూపించడంతో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు, యువనేత లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్ ని తిట్టాలని చెప్పారట. కానీ అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహించిన సీఎం జగన్ మాగుంట శ్రీనివాసులరెడ్డికి కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ టికెట్ ఇవ్వలేనని తేల్చి చెప్పారు. దీంతో తన పొలిటికల్ ఫ్యూచర్ కోసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న చర్చ జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కూడా మాగుంటను టార్గెట్ చేశారు. శ్రీనివాసులరెడ్డి పోటీ చేస్తే ఓడించాలని, ప్రచారం చేస్తానని ప్రకటించారు. 3 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న కుటుంబం జిల్లాకు చేసింది ఏమీ లేదంటూ విమర్శలు గుప్పించారు. ఇలా అన్ని విషయాలు ఆయనకు వ్యతిరేకంగా మారటంతో పార్టీ నాయకత్వం పక్కన పెట్టింది. కొడుకు మాగుంట రాఘవరెడ్డిని వచ్చే ఎన్నికల బరిలో దించాలని మాగుంట ప్రయత్నిస్తున్న నేపథ్యంలో వైసీపీలోనే ఉంటారా లేక ఇతర పార్టీల వైపు చూస్తారా అనే అంశం చర్చగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఒంగోలు ఎంపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.